మీరు శాంతిని కోల్పోయారా నిరాశలో ఉన్నారా శాంతి పొందాలనుకుంటే కేవలము ఏసుక్రీస్తులోనే అది లభ్యమవుతుంది ఎలాగా ఆ శాంతి మీకు దొరుకుతుందోనని తెలుసుకోవటానికి హోప్ టీవీ వారు ఈ త్రిమాసంలో అందించే పదమూడు పాఠాల ధారావాహికను వీక్షించి శాంతిని పొందవచ్చును టీవీ ఇండియా వారు అందించే తెలుగు కార్యక్రమాల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు నామంలో శుభము కలుగునుగాక ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఆధ్యాత్మిక మేలు పొందుతున్నారని నమ్ముతున్నాను క్రీస్తునందు విశ్రాంతి అను పెద్ద విభాగములో అంతిమ విశ్రాంతి అనేది ఈ ధారావాహికలో చివరి పాఠము పదమూడవ పాఠము ఈ పాఠాన్ని వివరించడానికి మన ముందుకు వచ్చారు డాక్టర్ విల్సన్ గారు పాస్టర్ శ్యామరాజ్ గారు వారి నుంచి మనం పాఠాన్ని వివరించుకుందాము డాక్టర్ విల్సన్ గారు పాస్టర్ శ్యామరాజ్ గారు మీకు ఈ స్టూడియోకి స్వాగతం పలుకుతున్నాను అంతిమ విశ్రాంతి అనే పాఠానికి సంబంధించిన మూలవాక్యం ఎక్కడుందంటారు పాస్టర్ కుమార్ గారు మొదటి కొరింతలు రాసిన పత్రిక రెండో అధ్యాయము తొమ్మిదో అక్షణంలోంచి తీసుకోబడ్డాది ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచినో అవి కంటికి కనపడలేదు చెవికి వినపడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు నిజంగానే దేవుని కార్యాలు ఆశ్చర్యాలు మనిషి వాటిని అర్థం చేసుకోలేడని ఈ వాక్యం మనకు చెబుతూ ఉంది అయితే డాక్టర్ వెల్సన్ గారు ఈ పాఠం యొక్క తొలి పలుకులు ఏమిటి మానవుడు ఒక్కోసారి మంచి చెడుల మధ్యన మరి అవుతూ ఉంటారు ఏంటి నేను మంచి చేసినా గానీ చెడు ఎదురొస్తుంది నేను మంచి ఉద్దేశం చేస్తే మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు ఏంటి తప్పుడు అర్థం చేసుకున్నాడు న్యాయం చేయబోతే అన్యాయం ఎదురొస్తుంది ఏంటి అని మనుషులందరూ కూడా ఆందోళనతో గలిబిలిలో ఉన్నారు మనం అర్థం చేసుకోవాల్సింది బిగ్ పిక్చర్ పెద్దదా అంటే ఈ లోకము మహా గొప్ప పోరాటంలో ఉన్నది మంచి చెడుల మధ్యన వెలుగు చీకటి మధ్యన సత్యం అసత్యము మధ్యన సాతానుడు మనుషుల్ని కృంగదీయడానికి ప్రయత్నిస్తూ ఉంటే క్రీస్తు వారు తన కృపన బట్టి మనుషుల్ని బలపరచడానికి ప్రయత్నిస్తున్నాడు అది ఏ విధంగా ఈ ఈరోజు పాఠం చక్కగా వివరించారు యోహానికి అంత్యకాలాన్ని గూర్చిన అంతాన్ని కూర్చున్న దర్శనము వచ్చింది అయితే ఈ అంత్యకాలాన్ని కూర్చున్నటువంటి దర్శనం వచ్చినప్పుడు ఆ యోహాను ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు ఇది చాలా ఆశ్చర్యం ఎఫీసి అం పాస్టర్ పాస్టివ్ గారు ఆయన ఈయన పెద్ద పాస్ట్ గారని మనుషులు రోమా పట్టణంలో ఎంపరర్ గారికి చెప్పారు వాళ్ళకి పెద్ద పండగ సమయం వచ్చింది ఆ పండగ సమయంలో అందరిని ఎంటర్టైన్ చేయటానికి మరి ఆ రోజుల్లో ఫుట్బాల్ లేవండి ఆ రోజుల్లో మరి మనుషులు బలమైన వాళ్ళు ఇద్దరు వచ్చి పట్టు వాళ్ళు పోట్లాడుకోవటం అట్లాంటి జరిగేది ఒలింపిక్స్ జరిగేవి కానీ ఈ సమయంలో ఈ పండగ స్పెషల్గా ఉండటానికి ఏదో ఒక మనిషిని మరి పశువులకి వేసి ఆ అడవి పశువులు తింటూ ఉంటే సంతోషపడటం అనేది వాళ్ళ ఆచారం అయితే క్రైస్తవులు వాళ్ళకి బలహీనలు అయిపోతున్నారు బలహీనలైపోతున్నారు క్రొత్త మతం రోమా దేశంలో ఇష్టం లేదు వాళ్ళకి అయితే ఆ రోజున మరి ఆ రోజున ఈ యొక్క వ్యూహాన్ని తీసుకొచ్చి మరి ఏమి చేయమంటారు అని అడిగినప్పుడు ఆయన నూనెలో వేసి చంపడానికి ప్రయత్నించారు కానీ కుదరలేదు ఆయన పద్మస్ దీవికి పంపించేశారు ఒంటరిగా ఉన్నాడు దీవుల్లో ఉన్నాడు ఆ కొండ మీద సముద్రం వైపు చూస్తూ ఉన్నాడు ఆయన ఒక్కడే ఉన్నాడు అనుకుంటున్నారా లేదు ఆయన చుట్టూరు దేవదూతలు కావాలి అన్నారు శిశువుల్లో ఆఖరిగా చనిపోయింది ఆయనే శిశువులు అందరికంటే చిన్నవాడు ఆయనే శిశువులు అందరికంటే గా ఉండి చాలా తక్కువ మాట్లాడింది ఆయనే శిశువుల్లో బాగా ప్రేమ గురించి అర్థం చేసుకొని దేవుని ప్రేమ గురించి వర్ణన గురించి మంచి ద్రాక్షళని నేను తీగలు మీరు అన్న పద్ధతులని రాసింది వ్యూహాను వార్త రాసింది ఆయనే ఈయన ఆఖర గ్రంథం రాసే అవకాశం వచ్చింది ఆయన ప్రకటన గ్రంథం గురించి రాశాడు ప్రకటన గ్రంథం చాలా మంది అది మూయబడింది ముద్రించబడింది అని చెబుతూ ఉంటారు అది మూయబడింది కాదు ముద్రించబడింది కాదు ఒకటో అధ్యాయం ప్రకటన గ్రంథం మూడో వచ్చినంలో అది తెరవబడింది ఆఖరి రోజుల్లో అవసరమైన వాక్యం గుర్తులతో జంతువులతో రకరకాలుగా ఉన్నప్పటికీ మనం ఆత్మపూర్వకంగా చదివితే అది మనకు అర్థం అవుతుంది దాంట్లో రాస్తున్నాడు ఆయన ఆకాశాన్ని చూశాడు యశు క్రీస్తు వారు ఏడు దీపాల స్తంభాల మధ్యన చూశాడు ఆయన పరిశుద్ధ స్థలంలో దేవుడు ఉన్నట్లు చూస్తున్నాడు అద్భుతమైన సూచన చూపు ఈ యొక్క మహా గొప్ప సంఘర్షణలో దేవుడు మనతో ఉన్నాడని అభయం పొందాడు చక్కగా వివరించారు డాక్టర్ విల్సన్ గారు ఫస్ట్ శ్యామరాజ్ గారు అంతం వరకు సహించువాడు ధన్యుడు అని ఉన్నది మరి అంతం వరకు సహించడం అంటే ఏంటి మనం కూడా ఎలాగా సహించగలమంటారు అంతం వరకు సహించటము ఆ యొక్క పదాన్ని మనం చూసుకున్నప్పుడు ఏసు క్రీస్తు వారి లోకంలో ఇంకా పరలోకానికి అత చనిపోవాల్సి సమయం ఆసనమైనప్పుడు మరి ఆయన ఒక శిష్యులను కొండ మీదకి తీసుకువెళ్ళి ఒక ఒలేవా కొండ మీద కూర్చోపెట్టి మత్స్సు వార్త ఇరవై నాలుగు అధ్యాయంలో ఉన్న విషయాలు తెలిపినట్లు మనం చూస్తున్నాము అంటే ఏసుక్రీస్తు వారు అక్కడ పరిచయం చేసింది ఏంటంటే నేను ఇలా చనిపోబోతున్నాను ఆ తర్వాత నేను మీకోసం తిరిగి వస్తానని చెప్పినప్పుడు ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు ఉంటాయని చెప్పలేదండి నానామంలో అనేకమంది అబద్ధ ప్రవక్తలు వస్తారు సాధ్యమైతే ఏర్పాటు చేయబడిన వారు కూడా మోసపోతూ ఉంటారు ఇలాగా తూర్పు నుంచి వెలుగు పుట్టుకొచ్చి పడనకుంటుంది అని కొన్ని గుర్తులు చెబుతూ మరి యుద్ధాల కోసము భయంకరమైన సంఘటనల కోసము అక్కడ చెప్పడం జరిగింది మరి యేసులో ఉన్న వాళ్ళకి అది పోల బాట కాదు ఎందుకంటే వారు ఒక పక్కన సాతాను శోధిస్తూ ఉంటాడు ఓ పక్కన సాతంతో పాటు మన కుటుంబస్తులే చాలా మంది ఆటంక పడతారని అప్పుడే యేసుక్రీస్తు వారు చెప్పాడు ఈ ఇబ్బందులన్నిటిలోంచి కూడా ఏసుక్రీస్తు వారు చెప్తుంది ఏంటంటే అంతము వరకు కూడా మనము విశ్వాసంగా జయించుకుంటూ ఉండాలని చెప్పినట్లు మనం చూస్తున్నాము ఎలా మనం చేయగలుగుతాము అన్నది మనం చూసుకున్నప్పుడు అది కేవలము యేసుక్రీస్తు వారి యొక్క శక్తి ఉంటేనే తప్ప మనం ఏమీ చేయలేము ఎప్పుడైతే సంపూర్ణముగా ఆయనను మనము ప్రేమిస్తామో ఆయన కృప మనకి ఎప్పుడైతే సంపూర్ణంగా ఉంటుందో అప్పుడు దేవుడు సమస్తాన్ని కూడా మనకు బయలుపరిచి అంతము వరకు కూడా నమ్మకంగా ఉండటానికి విశ్వాసముగా ఉండటానికి సహాయం చేస్తున్నట్లు మనం చూస్తున్నాము ప్రతి క్రైస్తవులు తాము మొదలుపెట్టిన పరుగును చివరి వరకు తీసుకెళ్ళాలి మధ్యలో దాన్ని ఆపకూడదు చివరి వరకు తీసుకెళ్తేనే ఉత్తమ ఫలితము దక్కుతుందని మీ ద్వారా ఈ పాఠం ద్వారా మనకి తెలుస్తోంది చక్కగా ఈ పాఠాన్ని మీరు ఇప్పటి వరకు వివరించారు చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ పాఠంలోనికి వద్దాము చూస్తూనే ఉండండి హోప్ టీవీ తెలుగు ప్రసార కార్యక్రమాలు చిన్న విరామం తీసుకొని మళ్ళీ పాఠాన్ని కొనసాగించుదాం విరామం తర్వాత ప్రేక్షకులకు పాఠంలోనికి పునఃస్వాగతం డాక్టర్ విల్సన్ గారు సైన్యంలో ఉన్నా కానీ పోలీసు శాఖలో ఉన్నా కానీ లేకపోతే ఇంకా ఏదైనా సైనికునిగా సేవలర్పిస్తున్నటువంటి ఒక వ్యక్తి మర్చిపోకుండాన్నట్లు కవాతు చేయాలి భారతదేశ సైన్యం చూసినా కానీ ఏ దేశ సైన్యం చూసినా కానీ పోలీసు వారు కూడా ప్రతిరోజు వాళ్ళ కవాతుని అంటే మార్చ్ పాస్ట్ని మర్చిపోకుండా ఉండటానికి వారికి తగిన శారీరక వ్యాయామం కలగటానికి కవాతు చేస్తూ ఉంటారు క్రైస్తవ జీవితం కూడా అనుదిన కవాతు లాంటిదే సో దీన్ని గూర్చి దేవుడు తన పాఠంలో వాక్యంలో చెప్పినట్లుగా నేటి సత్య స్వార్థ ఏమంటారు దాన్ని ఎందుకు మనం మర్చిపోకూడదు ఆ నేటి సత్య సువార్త ఎందుకని మనకి ప్రాముఖ్యమైంది మానవుడి చరిత్రలో మనం ఆఖర భాగంలో ఉన్నాం కాబట్టి మనం బైబిల్ గ్రంథంలో ఆఖర భాగాన్ని చదివితే మనం దేవుడు మన కొరకు ఏమి దాచిపెట్టాడు ఎలాగ రానున్న శ్రమను తప్పించుకోవాలా ఎలా ఎలాగ దేవుని బిడ్డలుగా మనం ముద్ర పొందాలి ఎలాగ పరలోకం సహవాసం మనం ప్రారంభించాలి అన్నీ కూడాను స్పష్టంగా వివరంగా రాసిపెట్టాడు దేవుడు ఎప్పుడు కూడా రహస్యంగా మన శిక్షించడు హెచ్చరించకుండా మన శిక్షించడు మనం తెలియపరచకుండా తీర్పు తీర్చడు ఎంత మంచి దేవుడో చూడండి అయితే ఈ ప్రకటన గ్రంథంలో మధ్యలో ముఖ్యంగా పన్నెండు పదమూడు పద్నాలుగు అధ్యాయాలు ఇరవై రెండు వచ్చిన అధ్యాయాలు ఉన్నాయి ప్రకటన గ్రంథానికి పన్నెండు పదమూడు పద్నాలుగు మధ్యలో ఉన్న ఈ మూడు అధ్యాయాలు అతి ప్రాముఖ్యమైనవి సంఘం ఎలాంటి సంఘంలో నువ్వు నిజమై సంఘంలో ఉండాలి మరి ఎలాగ నువ్వు గుర్తుపట్టాల క్రోరా మృగానికి దేవునికి వేరు తేడా ఎట్లా తెలుసుకోవాలి ముఖ్యంగా ఈ యొక్క దేవుని శుభవార్త నేటి శుభవార్త మనం బోధించవలసింది పద్నాలుగు అధ్యాయంలో ఉన్నది మొదట ఏమని చెబుతుందంటే నీవు దేవునికి భయపడి ఆయన మహింపరచు ఆయన తీర్పు తీర్చ గడియ గనుక్క ఆకాశమును భూమిని సముద్ర జలధారు కలుగు చేసిన చేయండి ఎవరికి మాత్రం చేయాలి ఆకాశాన్ని భూమిని సృష్టించిన వానికి సృష్టికర్తని మాత్రమే చాలా మంది ఈ రోజుల్లో సృష్టిని పూజిస్తున్నారు ఆదివారపు ఆరాధన ఆచార పద్ధతితో కూడి ఉన్నది సూర్యపార్థనకు చూపిస్తున్నది అందుకోసం సృష్టికర్త నీ భర్త నేను సృష్టించినవాడు అన్న విషయాన్ని మర్చిపోతున్నాడు రెండో తీసుకొస్తున్నారు సిలువు మీద యేసు ప్రభు అని అంటున్నారు కానీ ఆ సిలువు మీద యేసు ప్రభుని చెప్పినట్లుగా చేస్తే సృష్టికర్త దావ తీస్తుంది అవును ఇది చాలా ప్రాముఖ్యం సో తీర్పు గడి వచ్చింది కాబట్టి కాలం అయిపోయింది కాబట్టి మానవుడు ఈ నుండి పరలోకం వెళ్ళే సమయం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మనము ఆ యొక్క ఎవరికి పూజ చేయాలి సృష్టికర్త పూజ చేయాలి రెండోది నిత్య సువార్త ఏంటని అంటే మనము ఆ యొక్క రెండవ దోతో వ్యభిచార మధ్యము నుండిన ఆ యొక్క సమస్త జను త్రాగిస్తున్న మహాబబిలోను కూలిపోయిన బబిలోను అంటే ఆచార పద్ధతులతో కూడి ఉన్నది నిమ్మరోడు ప్రారంభించిన దేవునికి వ్యతిరేకంగా ప్రారంభించిన రైచస్నెస్ బై వర్క్స్ నువ్వు స్వయం కృషితో కార్యాలతో క్రియలతో నువ్వు రక్షణ సంపాదించుకోవచ్చును అన్న చెప్పే మత పద్ధతుల్లో నుంచి నువ్వు బయటికి రా ఇది చాలా ప్రాముఖ్యమైంది అవును చాలా మంది ఈ రోజుల్లో ఎన్నో రకాలైన పనులు చేయటం ద్వారా నువ్వు రక్షించుకోవచ్చు అని అనుకుంటారు బైబిల్ ప్రకారం మాత్రం ఓన్లీ ఏసుక్రీస్ ద్వారానే రక్షణ ఉన్నది అవును మూడవది ఈ బబిలోని కూలిపోతుంది బయటికి రమని అంటున్నారు ఈ బబిలోని కూలిపోటం ఏంటంటే ఆఖరి రోజుల్లో బైబిల్ పట్టుకున్న క్రైస్తవులకి పదహారు వందల చీకటి యుగాల్లో ఏ విధంగా నిజమైన బైబిల్ క్రైస్తవులను హతమార్చున్నారు అలాగే శ్రమలో ఉన్నవి ఇది మూడవ దశ అన్నమాట దేవుని బిడ్డలకి ఆ శ్రమల్లో నువ్వు గెలవాలంటే దేవుని ముద్ర పొంది ఉండాలి ఆ ముద్ర ఎక్కడ ఉందంటే నాలుగు ఆజ్ఞలో ఉన్నది ఇదంతా కూడాను అద్భుతంగా దేవుడు మనకు రాసి పెట్టాడు ఇంత చక్కగా చెప్పిన ఆ యొక్క వాక్యాల్ని మనం దేవుడు మనకు తెలియపరచలేదే మంగా తెలియదే మేము గలిబిల్లోనే ఉన్నామే అని చెప్పుకోవడానికి లేదు బైబిల్లో స్పష్టంగా దేవుడు హెచ్చరిక ఇచ్చున్నాడు ఆ హెచ్చరికను మనం దాని లొంగితే ఆశీర్వాదకరము లేకపోతే మనం కూడా గలివి ఉంటాం చక్కగా వివరించారు ఫస్ట్ శ్యామరాజు గారు శాంతంగా ప్రశాంతంగా విశ్రాంతి నొందాలి అంటే విశ్రాంతి నొందటానికి మొట్టమొదటిగా మనం శాంతగా నెమ్మదిగా ఉండాలని పాఠము చెప్తుంది ఆ విధంగా శాంతంగా విశ్రాంతి పొందు అనే మాట ప్రజలకు ఎలాంటి ఆదరణ కలిగిస్తుందంటారు శాంతంగా విశ్రాంతి పొందిన పదాన్ని మనం చూసుకున్నప్పుడు సర్వసాధారణంగా సమాధుల మీద పెడతారండి దీన్ని రెస్ట్ ఇన్ ఆర్ఐపీ అని పెడతా ఎందుకు ఇక్కడ శాంతంగా సమాధానం పొందమంటే ఇహలోక సంబంధమైన యొక్క భారాలన్నీ కూడా సమాధి దగ్గరే ముంపబడతాయి ఆ కష్టాలు గాని బాధలు కానీ ఇబ్బందులు గాని అయితే దాంట్లో కూడా ఒక నిరీక్షణ ఉంది చాలా మంది ఏమనుకుంటారంటే మరణం అనేది ఇంక అంతము మరణం ఇంకా తర్వాత మనకి ఏమి ఉండదు అని అనుకుంటారు యహలోకంలో అయితే ఉండదు కానీ నిరీక్షణతో కూడిన ప్రతి క్రైస్తవుడు కూడా పరలోకం అనేది ఒకటి ఉంది కాబట్టి వారికి నిరీక్షణ కలుగు చేస్తుంది అవును ఒకవేళ ఈ లోకంలో మనం యేసుక్రీస్తువాన్ని సరిగ్గా అంగీకరించకుండా మనకు నచ్చినట్టు చేసినట్లయితే వాలాటోలకు మట్టికి మరణం తర్వాత మటుకి ఆ నిరీక్షణ ఉండదని మనం తెలుస్తుంది యేసుక్రీస్తు వారు ఆ కారణం చేత ఈ లోకంలో మరి మరణిస్తున్న వారిని బట్టి మరి మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే మరణాన్ని ఒక నిద్రతో పోల్చారండి అవును నిద్రతో పోల్చి కొద్ది కాలము వారు విశ్రాంతిలో ఉంటారు ఆ తర్వాత మళ్ళీ వారు పునరుద్ధాన దినమునందు కొందరేమో మరి పరలోకానికి కొంతమంది ఏమో ఈ యొక్క తీర్పు తీర్పు పునరుద్ధానికి కలిగిస్తారని ఆయన చెప్పడం జరిగింది అయితే మరి ఈ యొక్క మరణము తర్వాత ఒక విశ్రాంతి ఒక నిరీక్షణ ఉంటాదన్నీ ఉదాహరణగా హిబ్రి గ్రంథము పదకొండు అధ్యాయము వచనంలో ఒక మాటను మనం చూస్తున్నాం పదహారు వరకు చదివితే చాలా బాగుంటుంది వచనం ఏమంటుందంటే వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను దూరము నుండి చూచి వందనము చేసి తమ భూమి మీద పరదేశులు మని యాత్రికులు ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి గొప్ప విశ్వాసంతో నిరీక్షణతో వాళ్ళు మృతి పొందారు అవునండి దాన్ని చూడలేకపోయారు అక్కడికి వెళ్ళలేకపోయారు వాగ్దానం పొందలేకపోయాము అవునవును కానీ ఓ సమయానికి మేము పొందుతాము అని ఒక నమ్మకంతో ఇదే ఉదాహరణ మనము యొక్క మోసే జీవితంలో మనం చూడగలుగుతాం అంత కష్టపడి ఇజ్రాయెల్ ప్రజలందరినీ తీసుకొచ్చిన దేవుడు ఆఖరికి ఒక వాగ్దాన భూమిని కొండమేసి చూపించి ఇదిగో ఇక్కడ ఇదే వాగ్దాన భూమి నువ్వు చేసిన తప్పుకు నేను తీసుకువెళ్ళకపోతున్నాను అని చెప్పి ఆయన అక్కడ మరణించినట్లు మనం చూస్తున్నామంటే దాన్ని బట్టి ఒక నిరీక్షణ మరణము తర్వాత కూడా ఉంది ఆ మరణం తర్వాత మనము దేవునిలో నిరీక్షణతో ఉండాలని వాక్యంలోంచి తెలుసుకుంటాము మోషేను దేవుడు పరమ వాగ్దాన దేశానికి తీసుకువెళ్ళాడు బాగా చెప్పాడు చిన్న విరామం తీసుకొని మళ్ళీ పాఠంలోనికి వద్దాము చూస్తూనే ఉండండి చిన్న విరామం తర్వాత మళ్ళీ పాఠాన్ని కొనసాగించుదాము విరామం తర్వాత ప్రేక్షకులకు పాఠములోనికి పునఃస్వాగతం డాక్టర్ విల్సన్ గారు ఈ ప్రపంచం చాలా పని కలిగి ఉంది వివిధ రకాల ప్రజలు వివిధ పనుల్లో హడావిడిగా గజిబిజిగా పరిగెడుతూ ఉన్నారు ఏ లక్ష్య సాధన కోసం పరిగెడుతున్నారో వారికే తెలుసు కానీ మరెవరికే తెలీదు ఈ అంతిమ విశ్రాంతి నొందటానికి ఈ హడావడి ప్రపంచంలో నేడు కూడా మనము ఆదరణ పొందగలమా నేడు కూడా దేవుని ఎందు మనము ఆనందించడము సాధ్యం అవుతుందా వెరీ గుడ్ మీరు మంచి ప్రశ్న అడిగారు తెలుగులో ఒక సామెత ఉంది పరిగెట్టి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగటం మేలు అని ఇది ఎవరో తెలివిగానే చెప్పారండి ఈ ఈ యొక్క పదమూడు పాఠాలు మన ముగింపులో నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే మీరు చెప్పినట్లుగా మానవుడు పరిగెడుతూనే ఉన్నాడు సాధించాలి సంపాదించాలి గొప్ప అవ్వాలని కానీ రసాంశం అంత ఆఖరికి కన్క్లూజన్ తీసుకొస్తే అని చెప్పినట్లుగా మొదట దేవుని వెతుకము ఆయన నీతిని వెతుకము మిగిలినంతా కూడా నీదవుతుంది యవనస్తుడా నీ యవనంలోనే దేవుని వెతుకమని ఇక్కడ ఫిలిపీకి రాస్తూ పౌల్ రా చెప్తున్నాడు ఎల్లప్పుడునూ ప్రభువునందు ఆనందించుడి మరలా చెప్పుచున్నాను ఆనందించుడి మీ సహాయమును సకల జనులకు తెలియ తెలియబడనీయకుడి ప్రభు సమీపంగా ఉన్నాడు దేనిని గూర్చి చింతపడుకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనలతో కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును చక్కని వాక్యం ఇది అవును దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు ఎంత పరిగెట్టినా గానీ చివరికి చేరేది అందరూ ఒక చోటకే ఇఫ్ యు లివ్ ఇన్ క్రైస్ట్ దేర్ ఇస్ రెస్ట్ అండ్ రిలాక్సేషన్ దేర్ ఇస్ రెస్టరేషన్ అండ్ ఇటర్నల్ లైఫ్ ఏమని చెప్తున్నాడంటే యేసు క్రీస్తులో ఉన్నట్లయితే సంపూర్ణ విశ్రాంతి శాశ్వత జీవితం శాంతికరమైన జీవితం మనం వేరే మతాల్లో ఈ రోజుల్లో కృత గురువులు వచ్చి అదే చెప్తున్నారు కానీ ఇది క్రీస్తు ద్వారానే సాధ్యం అవుతుంది అవును పాస్టర్ శ్యాంరాజ్ గారు ఇంకా మీరు ఈ పాఠానికి ఆ సార్ చెప్పిన దానికి ఏమైనా కలపాలనుకుంటున్నారా మరి మరి పాఠం అంతా కూడా చూసుకున్నప్పుడు త్రిమాసం అంతా కూడా మనందరినీ అరలోక రాజ్యానికి వారసులుగా చేయటానికి ముందుకు తీసుకువెళ్తున్నట్టు మనం చూడగలుగుతున్నాము మన జీవితంలో మరి ఎప్పుడైనా ప్రార్థనలకు జవాబు లేనప్పుడు మనము బాధపడతా ఉంటాము ఆందోళన చెందుతూ ఉంటాము కానీ అవేమీ లేకుండా మనం యేసులో నిరీక్షణతో మనం ముందుకు వెళ్ళినట్లయితే ఆయన సమయంలో ఆయనకి మనకి ఏది ఇవ్వాలో తెలుసు కనుక సమస్తాన్ని కూడా దయచేస్తాడనే ఒక నిరీక్షణ మనలో తప్పనిసరిగా ఉండాలి ఎందుకంటే యేసుక్రీస్తు వారు తన యొక్క బిడలుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరికి కూడా యోహన సువార్త పద్నాలుగు అధ్యాయంలో ఎలాగైతే ఆయన చెబుతూ మీ హృదయములను కలవరపడనియకుడి అని చెప్పి చోటుని మీరు మీరుండేలాగన స్థలం ఇస్తానని చెప్పాడో దాన్ని బట్టి ఆయన స్థలము సిద్ధపరచడానికి వెళ్ళారు మనము ఈ లోకంలో దాని సిద్ధపాటుతో వెళ్ళాలని చూస్తున్నాము ఇబ్రులు రాసిన పత్రిక పదకొండు అధ్యాయము పదహారవ వచనంలో చూసుకున్నప్పుడు అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు అందుచేత తాను వారు దేవుడని అనిపించుట కొనుటకు దేవుని వాని గూచి సిగ్గుపడడు ఎలా అనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు అంటే ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఆ పూర్వము నుంచి కూడా ఎవరైతే దేవుని మీద నిరీక్షణ ఉంచుకుని దేవుని మీద ఆధారపడి విశ్రాంతిలోనికి వెళ్ళారో వారందరూ కూడా శాస్త్రమైన దేశం కోసమే ఎదురు చూసారంట ఈ లోకంలో వారి పరుగు పందుల్లో ఈ లోకంలో ఉన్న వాటిని చూడలేదు కానీ పైనట్ల కోసం చూస్తారు కాబట్టి దేవుడు కూడా నా ప్రజలు ఇల్లు అని చెప్పటానికి ఆయన సిగ్గుపడకుండా ఉంటాడని వాక్యంలో చెప్తూ వారి కోసము ఒక పట్టణాన్ని సిద్ధపరుస్తున్నట్లు మనం చూస్తున్నాము చక్కగా వివరించారు డాక్టర్ విల్సన్ గారు ఇందాక మనం చెప్పుకున్నాం ఇది హడావిడి లోకం అని ఈ హడావిడి లోకంలో పరలోక రాజ్యం పొందటానికి ఏసుక్రీస్తులో విశ్రాంతి నొందటానికి మనం అంతిమంగా చాలా ప్రాముఖ్యంగా పాటించాల్సినటువంటి ఒక మెట్టు ఏమంటారు దేవుణ్ణి ప్రేమ కలిగి ఉండటం ఏంటంటే ఈ రోజుల్లో అనేకమైన సమస్యలకు అనేకమైన సలహాలు ఇస్తారు కానీ నిజమైన సలహా ఏంటంటే యేసుక్రీస్తు సాధ్యపడుతుంది ఆయన లోకంలో జీవించినంత కాలం ఆయన చేసే అద్భుతాలు ఆకర్షించాడు అది మనం మర్చిపోతున్నాం ఈ రోజుల్లో తాత్కాలికమైన సొల్యూషన్స్ కోసం షార్ట్ కట్ మెథడ్స్కి వెళ్తున్నాం దేవునితో దగ్గర సంబంధం కలిగి ఆయనలో సంబంధం ప్రేమ అనుభవం కలిగి ఉంటే ఎప్పుడు కూడా ఏదొచ్చినా కానీ కోవిడ్ కానీ దాని దాని మీద ఇంకా పెద్ద దరాని ఉండే మనం ఆ అధైర్య చెందము మనం లోకరీతిగా ఆందోళన పడనవసరం లేదు ఎందుకంటే ఆయన ముందుగానే చెప్పాడు నాలుగు ఇలాంటి సమస్యలు వస్తాయి మీరు భయపడద్దు ఇవన్నీ కూడా ఆయన లోకవంతానికి సూచనలు అని చెప్పాడు ఇవన్నిటిని చూసి మనం ప్రభు వస్తున్నాడు తొందరలో అని మనం సిద్ధపడాలి లోకాన్ని సిద్ధపరచాలి చక్కగా వివరించారు అంతిమ విశ్రాంతి ఏసు క్రీస్తు నందు ఎలా పొందగోమోనని ఈ పదమూడు పాఠాల ధారావాహిక ద్వారా మీరు మాకు తెలియచేశారు మరి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను మన తెలుగు హోప్ టీవీ కార్యక్రమాల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు దీవించబడాలని ప్రార్థన చేయండి డాక్టర్ విల్సన్ ఓ సృష్టికర్త దేవ పరలోకమందన తండ్రి ఈ టెక్నాలజీ ఈ కమ్యూనికేషన్ ఈ మీడియా మాకు ఏర్పాటు చేసినందుకు వందనాలు దీని ద్వారా మేము అద్భుతమైన వాక్యాలు బైబిల్లో నుంచి మేము స్పష్టపరిచినాము ప్రప ఇది ప్రభా మహా గొప్ప దూత పరలోకం నుండి ఆకాశం నుంచి ఎగిరి వచ్చినట్లుగా అందరికి కూడాను ఈ యొక్క వాక్యం అందించబడులాగానే మీరు ఏర్పాట్లు చేయండి అద్భుతమైన ద్వారాలు తెరవండి తెలియని వారికి ప్రప ఈ వాక్యం నేర్పించండి గలిపిలో ఉన్నవారికి శాంతి సమాధానం దయచేయండి పరిష్కారం ఏర్పాటు చేయండి ప్రప నీలోనే శాంతి సమాధానము మీరు ప్రభు శాంతి సమాధానానికి రాజు ఉన్నారు కాబట్టి ప్రతి వారికి కూడాను లోకములో అందరికి కూడాను ఈ యొక్క రక్షణ శుభవార్త ప్రకటించమని కోరుచున్నాము మమ్మల్ని వాడుకున్నందుకు నీకు స్తోత్రాలు హోప్ స్టూడియోలో పని చేసిన ప్రతి బిడ్డని మీరు దీవించండి ప్రభావ మేమందరము కూడాను నీ రాకటకు సిద్ధపడి ఉండి పరలోకం వెళ్ళి అక్కడ శాశ్వతమైన విశ్రాంతియు సంతోషము సంపూర్ణ బలము ఆరోగ్యము కలిగి ఉండి నీతో స్నేహముతో కలిసి సంతోషించే భాగ్యం దయచేయమని క్రీస్తుపేట ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుసుకున్నారు కదా మరో క్రొత్త ధారావాహికలో మరో మరికొన్ని పాఠ్యాంశాలతో మీ ముందుకు రాబోతున్నాము అంతవరకు వీక్షిస్తూనే ఉండండి హోప్ టీవీ ఇండియా వారు అందించే తెలుగు కార్యక్రమాలు దీవెన పొందండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక